ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ టెక్ మీలో చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది నన్ను కామెంట్ లో అడగడం జరుగుతుంది అన్నా గూగుల్లో అప్లోడ్ చేయాలి అని సో అదే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం నేను చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ అంటే మీరు ఒకవేళ గూగుల్లో వెళ్ళి ఎంఎస్ ధోని అని టైప్ చేస్తే ఎంఎస్ ధోనికి సంబంధించిన ఫోటోస్ వస్తాయి సో అంతేకాకుండా మీరు చిరంజీవి అని టైప్ చేస్తే చిరంజీవి హీరోకి సంబంధించిన ఫోటోస్ వస్తాయి సో అలా అలా మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీ యొక్క ఫొటోస్ అంటే గూగుల్లో టైప్ చేసినట్లయితే సో అతని ఫోటోస్ అయితే రావడం జరుగుతుంది సో మనందరం అనుకునేది ఏమిటంటే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాబట్టి సో వాళ్ళ ఫొటోస్ మనకు గూగుల్లో కనిపిస్తాయి అని మీరు అనుకుంటూ ఉంటారు సో అది కాదన్నమాట మీరు కూడా మీ సొంత ఫొటోస్ ని గూగుల్లో టైప్ చేయొచ్చు సో మీరు పేరు అంటే మీ పేరు ఏదైతే ఉంటుందో అది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీ ఫొటోస్ కూడా రావడం జరుగుతుంది సో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే సో నా పేరు మొహర్లీ దిగంబర్ ఓకే సో ఈ పేరుని మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే నాకు సంబంధించిన ఫోటోస్ రావడం జరుగుతుంది అన్నమాట నేను అప్లోడ్ చేసిన ఫోటోస్ రావడం జరుగుతుంది సో దీని ద్వారా మనకు చాలా యూజ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి గూగుల్లో వెళ్ళి మీ పేరుని టైప్ చేస్తే మీకు సంబంధించిన ఫోటోస్ వచ్చి వస్తాయన్నమాట సో మీరు మీ ఫ్రెండ్స్ కు చూపించి వాళ్ళని శాక్ చేయొచ్చు సో అంతేకాకుండా ఒకవేళ మీ దగ్గర స్టోరేజ్ లేకపోయినా సరే ఆటోమేటిక్గా మీ ఫోటోస్ డిలీట్ అయినా సరే ఒకవేళ మీరు గూగుల్లో అప్లోడ్ చేసి ఉంటే సో అక్కడ నుంచి మీ పేరుని మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట గూగుల్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో సో అన్ని రోజులు మీ ఫోటోస్ గూగుల్లోనే ఉండడం జరుగుతుంది సో మీరు ఎప్పుడైనా ఎవరి మొబైల్ మొబైల్లో అయినా వాళ్ళు గూగుల్ ఓపెన్ చేసి అక్కడ మీ పేరును సర్చ్ చేస్తే చాలు మీ ఫొటోస్ అయితే రావడం జరుగుతుంది సో మనం గూగుల్లో ఫొటోస్ ఏ రకంగా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నేను చెప్పబోతున్నాను సో మీకు చాలా వీడియోస్ అంటే గూగుల్లో ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలని మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి యూట్యూబ్లో లో కానీ అవి మనకు ఇప్పుడు వర్క్ అయితే అవ్వడం లేదన్నమాట వాళ్ళు గూగుల్ ప్లస్ అనే ఒక అప్లికేషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు గూగుల్ ప్లస్ అనే అప్లికేషన్ మనకు ప్లే స్టోర్లో లో లేదు ఎక్కడా లేదు సో ఎలా మరి గూగుల్లో అప్లోడ్ చేయాలని మీరు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తి వరకు చూడండి ఆయన చాలా ఎవరైనా కొత్త చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ అయితే చాలా మంది చేయడం లేదు వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నేను ఫ్యూచర్లో ఏవి అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియో తీసుకో రావాలనిపిస్తుంది సో అందుకోసం అనేసి వీడియోని లైక్ చేయండి సో పదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నేను మొబైల్ స్క్రీన్ మీద వచ్చాను మీరు చూడొచ్చు అనమాట సో ఫైట్ బాగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఒకవేళ మీరు గూగుల్లో ఫోటోస్ అప్లోడ్ చేయాలంటే సో మీరు చాలా రకాలుగా చేయొచ్చు అనమాట అంటే ఒకటే రకంగా చేయాలి అని రూల్ ఏం లేదు సో మీరు ఒకటి కాకపోతే ఇంకొకటి రకంగా చేయొచ్చు ఓకే సో నేను పర్సనల్గా చేసేది నేను గూగుల్లో ఫొటోస్ ఏ రకంగా అప్లోడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో అది చెప్పడం జరుగుతుందన్నమాట ఓకేనా సో నేను ఇదే రకంగా యూజ్ చేసి గూగుల్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను మీకు చూపిస్తానన్నమాట నా ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఓకేనా సో నేను క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేశాను సో మీకు ఆల్రెడీ తెలుసు మన క్రోమ్ బ్రౌజర్ అండ్ మనకు గూగుల్ ఏదైతే ఉంటాయో సో అవి రెండు ఒకటే అని ఓకే సో నేను ఇక్కడ టైప్ చేస్తాను ఫ్రెండ్స్ ఎండి టెక్ డే అని ఓకే సో మీరు అనుకోవచ్చు ఎండి టెక్ డే అంటే నీ ఛానల్ పేరు కదా సో ఎలా అయినా వస్తుంది బ్రో నీ సొంత పేరుని టైప్ చే అని మీరు అనొచ్చు సో నా సొంత పేరు మీద అకౌంట్ లేదన్నమాట ఒకసారి నేను చూపిస్తాను సో ఛానల్కి అంటే నా యూట్యూబ్ ఛానల్కి ఈ ఫొటోస్కి ఎటువంటి సంబంధం లేదు ఓకే సో నేను ఎండి డే అని పేరు అయితే పెట్టుకోవడం జరిగిందన్నమాట ఇక్కడ ఓకే సో ఇక మీరు చూసుకోవచ్చు నా ఫోటో ఏదైతే ఉంటుందో టెక్ డే ఫొటోస్ ఫేస్బుక్ సో నా ఫోటోకి ఈ యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు సో దీనికి మెయిన్ ఏమిటంటే అది నేను చెప్తాను ఓకే సో ఇప్పుడు చెప్తే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇక మీరు చూసుకోవచ్చు నా ఫోటో గూగుల్లో వచ్చింది ఇక మీరు చూసుకుంటే ఇది కూడా రావడం జరిగింది సో ఇలా నాకు ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట నా ఛానల్ యొక్క లోగో కూడా ఉంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఈ శ్రద్ధ ఈ ఫోటో కూడా నేను పెట్టడం అన్నమాట ఓకే సో ఇవన్నీ నా ఫొటోస్ అన్నమాట నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేసినవి ఓకే అవును ఫ్రెండ్స్ మీరు విన్నది అయితే నిజమే అన్నమాట సో ఫేస్బుక్లో అప్లోడ్ చేసినవి సో మీరైతే ఫేస్బుక్లో అప్లోడ్ చేసినామంటే మీరు ప్రొఫైల్లో అప్లోడ్ చేయడం కాదు ఎలా అంది నేను చెప్తాను ఒకసారి నా ఫొటోస్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇవన్నీ నా ఫొటోస్ సో ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి మనం అనేది చెప్తాను సో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే గూగుల్లో ఎలా వస్తాయి అనేది కూడా చెప్తాను అన్నమాట ఓకే సో ఇలా మీరు ఈజీగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేయండి సో ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సో మీరు పర్సనల్గా ఫోటోస్ అయితే అప్లోడ్ చేస్తే వెళ్ళవు సో మీరు ఏం చేయాలంటే ఒక ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేయాలి సో ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పక్కన మూడు గీతాలు కనిపిస్తున్నాయి సో దీని మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు పేజెస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది అంటే కనిపించడం జరుగుతుంది సో దీని మీద క్లిక్ చేసి మీరు కొత్త ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీకు క్రియేట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన సో దీని మీద క్లిక్ చేసి ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు సో సింపుల్ అన్నమాట మీ నేమ్ అది ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఫేస్బుక్ పేజ్ అయితే ఉంటుందో అది క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో నాకు ఆ రెడీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాలుగు ఫేస్బుక్ పేజ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు ఉన్నాయి ఓకే సో ఎండి డే ఫేస్బుక్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇది మీకు కనిపిస్తుంది కదా సో అదే మీకు గూగుల్లో కనిపించింది ఓకే సో ఫేస్బుక్లో కనిపించిన అంటే గూగుల్లో కనిపించిన ఫోటోస్ నేను చూపిస్తాను సో ఇది మీకు కనిపిస్తుంది గూగుల్లో ఓకేనా సో మీకు ఇది కనిపించింది స్క్రీన్షాట్ ఓకే సో ఇది కనిపించలేదు అండ్ ఇది కనిపించలేదు సో ఇది కనిపించింది మీకు గుర్తుండే ఉంటుంది ఓకే సో ఇంకా చూసుకున్నట్లయితే సో ఇక్కడ సో ఇది కనిపించింది ఓకేనా సో ఇది కనిపించింది ఇలా మీకు మొత్తం అంటే ఫోన్ కొన్ని ఫొటోస్ అయితే కనిపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా కనిపించింది సో ఇవన్నీ నేను అప్లోడ్ చేసినామన్నమాట ఫేస్బుక్లో ఓకే సో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మీకు గూగుల్లో కనిపించడం జరిగింది అన్నమాట ఓకే సో మీరు చేయాల్సిన పని ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఓకే సో ఫేస్బుక్ అకౌంట్ కాదు ఫేస్బుక్లో పేజ్ ఓకే సో ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసి అందులో మీరు ఫోటోస్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రకంగా సో ఫోటోస్ ఇలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు క్రియేట్ పోస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది దీనిలో క్లిక్ చేసి మీరు ఫోటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా మీరు ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ దానికి మీకు కొన్ని లైక్స్ ఉండాలి సో లైక్స్ అంటే మీకు వేలల్లో లక్షల లైక్స్ కాదు సో వందల్లో ఉన్న ఇరవై ముప్పై ఉన్నా సరే అయిపోతుంది ఓకే సో నేను ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాను కదా సో ఇలా మీరు సింపుల్గా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఫేస్బుక్ పేజ్లో ఫోటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలా అప్లోడ్ చేసి మీరు చేసుకోవచ్చు అన్నమాట మీ ఫేస్బుక్ పేజ్లో ఉంటే సరే మీకు గూగుల్లో రావడం జరుగుతుంది సో ఇదే కాకుండా మీరు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి సో దాని రకంగా కూడా చేసుకోవచ్చు సో అప్లికేషన్స్ యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా అండ్ మీకు చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫిన్ టెరెస్ట్ అని ఒక యాప్ అంటే ఈ యాప్ నేమ్ కూడా నాకు పలకడానికి రాదు సో అంత భయంకరంగా ఉంది సో ఈ యాప్ని మీరు చూసే ఉంటారు చాలా దాంట్లో సో ఇందులో మీరు ఫొటోస్ అప్లోడ్ చేసినా సరే అవి గూగుల్లో వెళ్ళడం జరుగుతుంది సో ఇది కొంచెం కష్టం అన్నమాట సో నేనైతే ఫేస్బుక్ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫేస్బుక్ పేజ్లో మనం అప్లోడ్ చేస్తే చాలు సో మనం గూగుల్లో రావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా సో ఇవన్నీ నేను ఫేస్బుక్ పేజ్లో ఇప్పుడు నేను మీకు చూపించడం జరిగింది సో అవన్నీ గూగుల్లోనే ఉన్నాయి ఓకే సో ఇది నేను మొత్తం మీకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా నేను శ్రద్ధాంజలి చూపించాను ఓకే సో ఇది టెన్ కే సబ్స్క్రైబర్స్ ఇది కూడా నేను ఫేస్బుక్ పేజ్లోనే పెట్టాను ఓకే సో ఈ రకంగా మీరు ఫేస్బుక్ పేజ్లో పెడితే సరే మీకైతే రావడం జరుగుతుంది గూగుల్లో సో నేనైతే ఇదే రకంగా పెట్టడం జరుగుతుంది అన్నమాట ఆయన మీరు వేరే అప్లికేషన్స్ కూడా చూసుకోవచ్చు ఈ రెండు అప్లికేషన్స్ అన్నమాట కరెంట్స్ అండ్ ఈ ఇంటరెస్ట్ ఈ రెండు అప్లికేషన్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు ఓకే సో ఇదార్థి గాస్ వీడియో అన్నమాట నన్ను ఇద్దరు ముగ్గురు చాలామంది అయితే అడగడం జరుగుతుంది చాలా చాలామంది ఫేస్బుక్లో ఫోటోస్ ఎలా అప్లోడ్ చేయాలని సో నేను కూడా ఒకసారి సర్చ్ చేశాను ఎండి టెక్ డా సో నాకు కూడా రావడం జరిగింది అన్నమాట ఓకే సో ఇదార్థి గస్ వీడియో లైక్ చేయండి అండ్ కి ఏమైనా కొత్త చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను మీకోసం కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అంతవరకు బాయ్